వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. లక్షడ్పేట మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు కాలనీలో అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే దారిలో రోడ్డుపై ఆగి ఉన్న మురికినీరు. వర్షపు నీటి వలన కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు సోమవారం నాడు సిటీ డైలీ న్యూస్కు తెలిపారు. ఇట్టి విషయాన్ని లక్షడ్పేట మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్కు 9వ వార్డు కాలనీ ప్రజలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ తమకు త్రాగునీరు రావడం లేదని, రోడ్డుపై మురికినీరు వర్షం నీరు చేరడంతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని కాలనీ వాసులను ఆదుకోవాలని వారు కోరారు. తమ సమస్యలను పరిష్కారం చేయని ఎడల ఈ కాలనీలో ఉన్న 50 మంది ఇంటి యజమానులు తమ ఇంటి పనులు కట్టమని కమిషనర్కు వినతి చేశారు. కమిషనర్ స్పందించి మున్సిపల్ సిబ్బందితో కాలనీకి వెళ్లి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే రోడ్డును పరిశీలించారు. వెంటనే మురికి నీరు లేకుండా సిబ్బందితో సమస్య పరిష్కరిస్తామని కాలనీవాసులకు హామీనిచ్చారు. అదే వాళ్ళు ఇల్లు కట్టుకున్న మట్టి పోసుకు మట్టి వేసుకునేసరికి బొంద తిరగ అయిపోయింది. తొమ్మిదో వార్డు అంగన్వాడీ అంగన్వాడికి పోయే దారి ఏదైతే ఉందో ఆ దారి గురించి అని వార్డు పెద్దలందరం కలిసి ఈరోజు దీని ఈ సమస్యని కమిషనర్ గారికి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఈ సమస్య ఏంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు డౌన్ అయ్యి మోరి ఎత్తైపోయి ఈ నీళ్ళు అనేటివి ఇళ్లలో నడవ రాకుండా ఉన్నది. దీనివల్ల ప్రజలకి డెంగ్యూ వస్తున్నది, తర్వాత ఇతర రకాలైనటువంటి జ్వరాలు వస్తున్నాయి. దీనివల్ల మా నడవ లేకుండా సర్కస్ వీట్లు చేసుకుంటూ కింద పడుతున్నటువంటి పెద్ద మనుషులు కూడా మీకు విలేకరులకు మిత్రులకు చూపెట్టడం జరిగింది వీడియోలలో. అయితే మేము ఈరోజు ఏం డిమాండ్ చేస్తామంటే ఈ నల్ల రోడ్డు మాకు లేదు కాబట్టి మున్సిపాలిటీ నుంచి వచ్చేది ఏదైతే ఉందో కనీస అవసరాలు అనేటువంటి రోడ్డు కావాలి, మోరు కావాలి, నీళ్లు కావాలి, ఈ వాళ్ళు ఇస్తలేరు కాబట్టి మేము ట్యాక్స్ ఫ్రీ చేయమని చెప్పేసి అని అడిగినాం. మాకు ఇక్కడ ఉన్నటువంటి 50 కుటుంబాలకి ఈ సంవత్సరానికి కావాల్సినటువంటి ట్యాక్స్ రద్దు చేయాల్సిందిగా మేము కమిషనర్ గారిని కోరినాం. అదేవిధంగా ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో ఇమీడియట్గా క్లియర్ చేసి మా ప్రజలందరికీ కూడా మా అందరికీ సహకరించవలసిందిగా కమిషనర్ గారికి మేము కోరడం జరిగింది. గతంలో చేసినటువంటి ప్రతి క్లిప్పింగ్ ప్రతి ప్రోగ్రామ్ కూడా కమిషనర్ గారికి వివరించడం జరిగింది. థ్యాంక్ యూ. దీనికి అవుట్లెట్ ఇవ్వకుండా రోడ్డు సీసీ వరకు సగా వేయలేదు. దీనికి కొంచెం ఉన్నతాధికారులు దృష్టి తీసుకెళ్ళి దీన్ని ప్రమాదం అయితే దీనికి క్లీన్ చేపిస్తున్నాం. తర్వాత దీన్ని సీసీ రోడ్డు డ్రైనేజ్ కొత్తది గవర్నమెంట్ తీసుకెళ్ళి శాసన చేపించి తొందర పని పూర్తయిందని చూసుకుంటాం.